चीरग कट्टी तारलन्नी सिगलो पेट्टी अंदमैन कुंकालन्नी गंधमल्ले इगिरे वेळ रासलीलल्लो राणी वासाले విక్రమ్ మన మీద తిరుగుబాటు లేవదీశాడన్నమాట మామూలు తిరుగుబాటు కాదు జనరల్ వీడు నాయకుడైన తర్వాత విప్లవకారులంతా విపరీతంగా చెలరేగిపోతున్నారు ఇంత సైన్యం ఉండి ఆ విక్రమ్ గాని నిన్నాళ్ళు పట్టుకోలేకపోయారేటి మీరేమి కంగారు పడకండి ఎంత శ్రమపడైనా వాడుండే స్థావరాన్ని కనిపెడతాం వాడిని పట్టుకుంటూ ఎలాగైనా పట్టుకోండి జనరల్ వాడు మా కడుపులు కొట్టేస్తున్నాడు అంటే మీరు ముందుకు పోయే కాలం వచ్చిందన్నమాట ఏయ్ కడుపులు కొడితే ముందుకు పోవాలంటరా ఇప్పుడు చూడండి इतर कड़पो मुझे विक्रम गारिनि अभी पट्टे पट्टी वल वैसी पुल्ली पट्टु मंस मुक्कल वेसी कुक्कल चेप तो एलुकल पट्टु अलागे विक्रम गारिनि पट्टालंटे मम्मल्नि पट्टुकोवाली वाडि स्थावरं मीकु तेलुसा तेलुसु काबट्टे मीकु चेप्तामनि वच्चां వాడి స్థావరమే నిజంగా నీకు తెలిసి వాళ్ళ ముఠాన్ని నువ్వు మాకు పట్టివ్వగలిగితే మీరు కోరినంత బహుమానం ఇస్తాం రామప్ప జనరల్ నీ అనుచరులతో వీళ్ళని అనుసరించు ప్రజారాజ్యం పేరిట ప్రజల స్వేచ్ఛను హరించి వాళ్ళ బ్రతుకుల్ని భగ్నం చేస్తున్నారు ఒక నియంత్రిత ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మీరు పోరాడుతున్నారు ఆ రాక్షస పాలకుల ఇనుప పాదాల కింద పడి నలుగుతూ దుర్భర దారిద్ర్యంలో కురుంగి కృషిస్తున్నా పీడిత ప్రజాకోటిని ప్రతికించడానికి మేము పోరాడుతున్నాం మీరు సైనికులై ఆయుధాలు పట్టింది మీ కుటుంబ పోషణకు దేశ రక్షణకు అమాయక ప్రజల గొంతులు కొయ్యడానికి కాదు వాళ్ళ శ్రమ ఫలితాన్ని మరొకరికి దోచిపెట్టడానికి కాదు మన ధైర్య సాహసాలు బలహీనుల బ్రతుకులకు బాసట కావాలి మన శక్తి సామర్థ్యాలు సామాన్యుడి సౌభాగ్యానికి సహాయపడాలి మీలోనూ మంచితనం ఉంది మానవత్వం ఉంది మానవతా జ్యోతిని వెలిగించి ఆ వెలుగులో మీ జీవితాలను పునీతం చేసుకుంటారో దానవులై దారుణ దమనకాండను సాగించి ప్రజల ఉసురు పోసుకుంటారో ఆలోచించుకోండి మాతో కత్తులు కలుపుతారో చేతులు కలుపుతారో మీరే నిర్ణయించుకోండి సరే ఆ కొలు విడిచిపెట్టి మీతో కలిస్తే మాకేం ఇస్తారు కష్టాలు కన్నేళ్లు ప్రభుత్వానికి చిక్కితే చెరసాల ఆరోపణ నిరూపణ అయితే ఉరిశిక్ష కానీ మీరు చేసే ప్రతి త్యాగం అన్నార్తులై ఆక్రమించే అభాగ్య జీవులకు ఆనందరాలు కోరులేని మోగ ప్రజల గుండెల్లో నిండిన ప్రేమానురాగాలు మీకు అంకితమవుతాయి భవిష్యత్తుకు కర్తలైన పసిపాపల హృదయాల్లో మీ రూపాలు ముద్రితమవుతాయి మీ జన్మ ధన్యం అవుతుంది మీ శౌర్యం సార్థకం అవుతుంది విప్లవ సైన్యంలో చేరడంతో ఇన్నాళ్ళు ఎవరి ఆజ్ఞకు లోబడి మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది గురు బుద్ధి గట్టి తిని పొరపాటు చేశావు క్షమించు గురు ఉంటా క్షమిస్తారు ఎటువంటి నేరానికైనా క్షమాపణ ఉంది కానీ విప్లవ ద్రోహానికి ఇక్కడ క్షమాపణ లేదు నరసింహప్ప लंगिपोक अम्मगार दंडोरा
దేశద్రోహుల్ని బట్టి ప్రభుత్వానికి అప్పగించే ఈ వీరుణ్ణి ప్రభుత్వం ఎందుకు బంధించవలసి వచ్చింది? దేశద్రోహుల్ని అప్పగించే పని ఒకప్పుడు, ఇప్పుడు విప్లవ నాయకుల ముఠాకు ఇతనే ముఖ్య నాయకుడు. అతని మీద ఆరోపించిన నేరాలు రుజువయ్యాయా? విక్రమ్ నేరస్థుడని మన ప్రజాసభ ఏక అభిప్రాయం. ఆ అభిప్రాయానికి వచ్చే ముందు న్యాయ విచారణ జరిపించారా? వేరే విచారణ జరిపించవలసిన అవసరం లేదు సుప్రీం. తమరు ఎంతో ప్రజాభిమానంతో ఏర్పాటు చేసిన, మేమెంతో ప్రాణప్రదంగా చూసుకుంటున్న మన ప్రజారాజ్య వ్యవస్థను కూలదొయ్యడానికి కుట్రలు పన్నుతున్న దేశద్రోహి విక్రమ్, అతనికి ఉరిశిక్ష విధించడానికి తమరు ఆమోదముద్ర వేస్తే ఇక దేశంలో విప్లవం అనే మాట వినిపించకుండా పోతుంది. పోదు. ఒక ఉద్యమం మంచిదైనా చెడ్డదైనా ఆ ఉద్యమ నాయకుడిని విచారణ లేకుండా ఉరితీస్తే ఉద్యమం మరింత విజృంభిస్తుంది. బహిరంగ విచారణకు ఏర్పాటు చేయండి, మేమే స్వయంగా నిర్వహిస్తాం. చేసిన నేరాలు పన్నులు వసూలు చేయకుండా అధికారులను అడ్డగించాడు. పన్నులు, ఇల్లు కడితే పన్ను, పొలం దున్నితే పన్ను, ఆదాయానికి పన్ను, అమ్మకానికి పన్ను, వృత్తికి పన్ను, నెత్తికి పన్ను, బ్రతికితే పన్ను, చస్తే పన్ను, వీటిని విధించింది ప్రభుత్వాన్ని నడపడానిక, మీ సొంత ఖజానాలు నింపుకోవడానిక. అర్థం పర్థం లేని ఇలాంటి వ్యర్థపు పన్నులు ఎందుకు చెల్లించాలి? ఏ పన్నులైనా ప్రజల క్షేమం కోసమే విధించబడతాయి. పన్నులు చెల్లించకపోతే పరిపాలన స్తంభించిపోతుంది, ఈ ప్రజాప్రభుత్వమే కూలిపోతుంది. మంచిని పెంచి మానవత్వాన్ని ప్రేమించి న్యాయాన్ని ధర్మాన్ని నడిపించి ప్రజల సుఖమయ జీవితం కోసం పాటుపడేది ప్రజాప్రభుత్వం. అంతేగాని ఏ పంట ఎవరు దోచుకుపోతారో, ఏ ఇళ్ళు ఎప్పుడు దహనం అవుతాయో, ఎప్పుడు ఏ సహోదరి మానం మంట కలుస్తుందో, ఏ తల్లిదండ్రులు ఎప్పుడు తమ బిడ్డలకు దూరం అవుతారో అని తెలియక గండంగా బ్రతికే భయంగా నరకద్వారపు సరిహద్దుల్లో ప్రజలు జీవించే ఈ భ్రష్ట సమాజం సమాజమే కాదు, అలాంటి సమాజాన్ని సృష్టించిన ప్రభుత్వం ప్రభుత్వమే కాదు. విధానంలో లోపం ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి, సంప్రదింపుల ద్వారా సవరించుకోవాలి తప్ప దేశంలో శాంతి భద్రతలు కాపాడవలసిన సైన్యంలోనే తిరుగుబాటు లేవదీయడం క్షమించరాని నేరం. సైనికుల కర్తవ్యం ఏమిటి? భారతదేశ దండయాత్రల నుంచి మాతృభూమిని రక్షించుకోవటం, ఏ వరద విపత్సాలో కరువు కాటకాలో వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవటం, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే దుష్టశక్తులను నిర్మూలించడం, అంతేకాని తమ హక్కుల కోసం పోరాడే ప్రజల్ని ఉరికంబాలెక్కించడం, రాకాసిమోకల్లా గ్రామాల మీద పడి దోపిడీలు గృహదహనాలు చేయటం, ఆడపడుచుల మన ప్రాణాలు హరించడం కాదు. సుప్రీం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, జరుగుతున్న చరిత్రను అర్థం చేసుకోండి. ప్రజాప్రభుత్వం పేరిట ఈ పని ఇంద్రాయితన హంగుదారులు చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల గురించి తెలుసుకోండి. తక్షణం ఈ దుష్ట ప్రభుత్వాన్ని రద్దు చేయండి. రద్దు చేయకపోతే ప్రళయం, నీ వంటి నీచ పాలకుల మరణం. అధిక ప్రసంగం సుప్రీం, ఇంకొక క్షణం వీణ్ణి బ్రతకనిచ్చిన ప్రజలకు ప్రభుత్వానికి దేశానికి ప్రమాదం. జనరల్, ఇంకేం ప్రయోజనం లేదు. ఈ ప్రజాసభ నిర్ణయం అమలు జరగవలసిందే, ఈ ద్రోహిని ఊరి తీయవలసిందే. వాడు నాకొక్కగానొక్క బిడ్డ కావాలంటే నన్ను ఊరి తీయండి, వాడినే చేయకండి. మీ కాలు పట్టుకుంటారు. ఎల్లిపోయావా తల్లి, ఎల్లిపోయావా రాతి గుండెల రక్కసానికి, చెల్లిపోయావా పొట్టు తల్లి పెట్టనమ్మ కంట నీరు, పొట్టు తల్లి మళ్ళీ మళ్ళీ ఇదే తీరు. ఎల్లిపోయావా తల్లి, ఎల్లిపోయావా రాతి గుండెల రక్కసానికి.